కిసాన్ రైలు ద్వారా ఆనంతపురం జిల్లా నుండి న్యూఢిల్లీకి తరలించే ఉద్యాన ఉత్పత్తుల రవాణా ఛార్జీలను సగానికి తగ్గించినట్లు ఆనంతపురం ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కిసాన్ రైలులో ఉద్యాన ఉత్పత్తుల రవాణాకు సంబంధించి ఛార్జీలు అధికంగా ఉన్నాయని రైతులు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ఎంపీలందరూ సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖల దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో కేంద్రం రవాణా ఛార్జీలను సగానికి తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఉద్యానవన శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిలతో కలిసి కిసాన్ రైల్ ద్వారా తరలించే అనంత ఉద్యాన ఉత్పత్తులకు రవాణా ఛార్జీలు తగ్గించిన విషయమై ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ కిసాన్ రైలు ద్వారా అనంతపురం నుంచి న్యూఢిల్లీకి తరలించే ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఒక టన్నుకు రవాణా ఛార్జీల ద్వారా 5,136 రూపాయలు రైల్వే వారు వసూలు చేస్తున్నారని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లగా అందులో రవాణా ఛార్జీలను 50% తగ్గించారన్నారు. ఇందుకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తరపున 6 నెలల వరకు రవాణా ఛార్జీల మొత్తాన్ని రైల్వే శాఖకు డిపాజిట్ చేస్తుందని తెలిపారు. దీంతో రైల్వే శాఖ మిగిలిన సగం 2,568 రూపాయల మొత్తాన్ని మాత్రమే రైతుల నుంచి వసూలు చేస్తూ ఉద్యాన ఉత్పత్తులను ఢిల్లీకి తరలించడం జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ జిల్లాలో 2 విడతల్లో అనంత ఉద్యాన ఉత్పత్తులను కిసాన్ రైలు ద్వారా ఢిల్లీ మార్కెట్కు పంపించడం జరిగిందన్నారు. జిల్లా రైతులు నాణ్యమైన ఉద్యానవన పంటలను పండిస్తున్నారన్నారు. కిసాన్ రైలు ప్రారంభించడంతో అనంతపురం ఉద్యాన ఉత్పత్తుల ద్వారా జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. భవిష్యత్తులో ఇక్కడి పంట ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకుని రావడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. కిసాన్ రైలును అనంతపురం నుంచి న్యూఢిల్లీ పంపడంలో రైల్వే అధికారులను ఒప్పించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా పార్లమెంట్ సభ్యులు కృషి మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, ఉద్యానవన శాఖ డీడీ పద్మలత, ఉద్యానవన శాఖ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అలాగే ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ రేట్ ఈక్వల్ గా ఉంటే రేట్ సమానంగా ఉంటే దాని గురించి మన గౌరవ అనంతపురం పార్లమెంట్ సభ్యులు చాలా కృషి చేసి కొన్ని కన్సెషన్స్ తీసుకురావడం జరిగింది. అవి ఏంటి ఆయనే చెప్తారు. సో ఇప్పుడు ఆ కిసాన్ రైల్ని అంటే రైతులకి ఇంత మేలు చేయడానికి చాలా ఎఫర్ట్స్ తీసుకోవడం జరిగింది. అవి ఏమేమి అన్నది కూడా వారి నోటి ద్వారానే చెప్తే బాగుంటుంది. సో దీంతో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మాధవ్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారికి, డీసీసీబీ చైర్మన్ మీరా గారికి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు రాజారాం గారికి, అలాగే నాయకులకి, ఆర్టికల్ డీడీ ఆర్టికల్చర్ వారికి, ముఖ్యంగా సిబ్బందికి, పర్టికులర్గా ఆర్టికల్చర్ సిబ్బందికి, పత్రికా ప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే చాలా పెద్ద ఎత్తున కిసాన్ రైల్కి ప్రజాదరణ వచ్చేటట్టుగా, ప్రాచుర్యం వచ్చేటట్టుగా మీరందరూ కూడా లాస్ట్ టైము వీళ్ళు ప్రచారం కూడా చేసి ఉన్నారు, జనాల్లోకి తీసుకెళ్లి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా అనంతపురంకి సంబంధించి అయితే ఎవరైతే ఉన్నారో, సైనికులు కావచ్చు లేదా వేరే దేశాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, అనంతపురం వాళ్ళు వీటిని కూడా పట్టణాలు చేసి ఉన్నారు. కొద్దిమంది నాతో కూడా మాట్లాడి ఉన్నారు. కిసాన్ రైలుకి సంబంధించి దేశంలో ఇది రెండోది. మొదటిది నితిన్ గడ్కరీ గారి నియోజకవర్గం నుంచి నడుస్తుంది. అది కేవలం 92 టన్నులతో నడిచింది. మొదటిది దాదాపు 322 టన్నులతో నడిచింది మనకి మొదటిది. అలాగే రెండో కిసాన్ ర్యాలీ కూడా నడిచింది. కానీ మొట్టమొదటిసారి చూసినప్పుడు మాకున్న అంచనా మేరకు దాదాపు 5 రోజుల నుంచి 6 రోజుల వరకు ట్రక్ పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఈ జిల్లాల పరిస్థితి ఏంటంటే పండుతున్న వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ, ముఖ్యంగా పండ్లకు సంబంధించి, కూరగాయలకు సంబంధించిన వాటిల్లో 95% వరకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. 58 లక్షల టన్నులు పండుతూ ఉంటే ఇక్కడ కేవలం 6-7 టన్నుల కంటే కూడా వినియోగంలో లేదు. అందువల్ల ఉత్తర భారతంలో ఉండే ప్రధాన నగరాల్లో మన పంటకి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా దేశ మార్కెట్ అయిన అజాద్పూర్, గాజీపూర్ ఇలాంటి మార్కెట్లలో ఢిల్లీలో మంచి మార్కెట్ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మార్కెట్. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే దాదాపు 5-6 రోజులు ప్రయాణం జరగడం వల్ల పంట, ముఖ్యంగా పళ్ళు పాడైపోతున్నాయి. రంగు విషయంలో తేడా వస్తుంది, నాణ్యత విషయంలో తేడా వస్తుంది, రుచి విషయంలో కూడా చాలా తేడా వస్తుంది. ఇవన్నీ అరికట్టడానికి పరిష్కారం ఏంటంటే కిసాన్ రైలు అని అనుకున్నాము. ఎందుకంటే
గత 15-20 సంవత్సరాల నుంచి అందరూ ఎంతో కష్టపడితే ఈ ప్రాంతంలో రైతులు అధికారులు ప్రజాప్రతినిధులు కష్టపడితే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అధిక దిగుబడులు వచ్చే పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ఈ దేశ ఈ మన జిల్లాలో కానీ ఇలాంటి పరిస్థితుల్లో కానీ మనం మంచి ధరం తెచ్చుకోలేనప్పుడు మనకందరికీ అనుభవంలో ఉండే విషయమే బహుశా దేశంలో ఏ ప్రాంతంలో ఏముందో నాకు తెలియదు కానీ ఎన్నోసార్లు మన టమాటాలు రోడ్ల మీద వచ్చిన పరిస్థితిని మనం చూసి ఉన్నాం మన గాజీపూర్ మార్కెట్ కానీ అలాగే ఆదర్శ నగర్లో ఉండే హాజీపూర్ మార్కెట్ కానీ మనకు పెద్ద ఎత్తున మన దిగుబడుల్ని వాళ్ళు తీసుకొని మంచి ధర కల్పించే పరిస్థితి ఉంది ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంటే మొదటి కిసాన్ రైల్లో నడిచినప్పుడు ఇక్కడ 15 రూపాయలు టమోటా ఉంటే అక్కడ 57 రూపాయల వరకు కూడా కొన్న సందర్భం ఉంది అలాగే డ్యామేజ్ కూడా ఈ ట్రక్కుల్లో వస్తున్నప్పుడు చూసిన సందర్భం ఉంది అయితే నాకున్న అంచనా మేరకు నేను మాట్లాడిన రైతులతోనూ వ్యాపారస్తులతోనూ అలాగే ట్రక్ వాళ్ళతోనూ ఢిల్లీలో ఉండే వ్యాపారస్తులతోనూ మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే దాదాపు 80,000 నుంచి 135,000 వరకు ఒక ట్రక్ ఇక్కడ నుంచి తీసుకోవడానికి ఖర్చు అవుతూ ఉంది దీన్ని తగ్గించాలంటే ఒకే ఒక మార్గము రైతు శాఖకు సంబంధించి సబ్సిడీ తీసుకురావడం అనేది మేము గమనించడం జరిగింది అందరి సహకారం వల్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సహకారం వల్ల అలాగే ప్రజాప్రతినిధుల సహకారం వల్ల ఏదైతే ఈ స్కీములకు సంబంధించి మన రైతులకు మేలు అవుతుందని చూసినప్పుడు యాక్చువల్గా అయితే నేను ఇస్తున్న 50% ఇస్తూ ఉన్నారు దాదాపు ఒక టన్నుకి 5,136 రూపాయలు ఉంటే కరెక్ట్గా 50% అంటే 2,565 రూపాయలు మాత్రమే రైల్వే శాఖ వినియోగించేటట్టుగా రైతులకు భారం వేసేటట్టుగా మిగతా సగము రైల్వే శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ నుంచి తీసుకునేటట్టుగా మనకి నిన్ననే గైడ్ లైన్స్ వచ్చి ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి నిన్న కమ్యూనికేట్ చేసి ఉంది అందువల్ల ఆ విషయాన్ని మీరు మరింత రైతుల్లోకి తీసుకోవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా సెక్రటరీ గారిని కలిసినప్పుడు అక్కడ రైల్వే అధికారులకు కలిసినప్పుడు కిసాన్ ముఖ్యంగా వ్యవసాయ శాఖలో కూడా అందరూ అడుగుతున్న మాట ఏంటంటే సబ్సిడీని రైతులకు చేరే విధంగా రైతులు బాగుపడే విధంగా ఉపయోగించుకునే విధంగా చేయమని కానీ రైతులు ఉపయోగించుకోవాలంటే ధైర్యంగా వాళ్ళు పంటని ఢిల్లీకి తీసుకుపోయే పరిస్థితి రావాలా వాళ్ళకి అన్ని విధాలు కూడా ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు అంటే అమాలి ఛార్జీలు మన అనంతపురంలో రైల్వే స్టేషన్లో అమాలి ఛార్జీ దగ్గర నుంచి ఢిల్లీలో అమాలి ఛార్జీలు కూడా తగ్గించడం జరిగింది ఒక నాగపూర్లో కొంచెం తేడా వచ్చింది దాన్ని కూడా తీసుకురావడానికి తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఆదర్శ నగర్ రైల్వే స్టేషన్లో పూర్తిగా మన పంట అక్కడ దిగుమతి చేయడానికి కానీ అక్కడ నుంచి మార్కెట్కి తీసుకోవడానికి కానీ అన్ని వసతులు ఉన్నాయి అంతేకాకుండా ఢిల్లీకి సంబంధించిన అధికారులు ముఖ్యంగా మార్కెట్కి సంబంధించిన వాళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏజెంట్లు కూడా అనంతపురంలో పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా హర్షిస్తున్నారు మన రాష్ట్రంలోని మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ కిసాన్ రైల్ గురించి ఆలోచిస్తున్నారు దీంట్లో ఖచ్చితంగా సగానికి సగం సబ్సిడీ రావడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఇందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే దేశ ప్రధాని గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా గత సెప్టెంబర్ 15 మనకి 9వ తారీఖున మనకి రైలు బయలుదేరితే 15వ తారీఖున నేను ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని కలిసి ఉన్నాను అక్కడి నుంచి నేరుగా సెక్రటరీ గారు మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడినారు కావాల్సిన వివరాలు కూడా తీసుకుని ఉన్నారు రైల్వేకి సంబంధించి రైల్వే బోర్డు కూడా ప్రపోజల్స్ ఇచ్చి ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే సగానికి సగం తగ్గిస్తూ రవాణా ఛార్జీలు నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వము నేరుగా రైతులకు సగం ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు మిగిలిన సగం మాత్రం వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్కి డిపాజిట్ చేస్తున్నారు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే రైతుల తరఫున కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళు మన అనంతపురం కిసాన్ రైలుకే కాకుండా వేరేటి కూడా ప్రస్తుతానికైతే అనంతపురంలోనే ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్కి రైతులు ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటారో సగం కడితే సరిపోతుంది మిగిలిన సగము రైల్వే శాఖ నుంచి వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి మినహాయించుకుంటూ వస్తారు తగ్గించుకుంటూ వస్తారు ఎప్పుడైతే వాళ్ళ డబ్బు అయిపోతుందో మళ్ళీ తిరిగి ఇవ్వడానికి ఉంటుంది వాటికి సంబంధించిన గైడ్లైన్స్ పేపర్స్ కూడా మీకు కూడా కాపీలు అందజేస్తాము అంటే దాదాపు 17 పేజీలు ఉంది మనకు సంబంధించిన విషయం చివరిలో ఉంది 7వ పేజీలో ఉంది పర్టికులర్గా అది కూడా చూసి మీరు చేయాలని అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మిగతా విషయాలన్నీ కిసాన్ రైల్కి నాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే మీరు రాసిన వాళ్ళు దాన్ని తీసుకుపోయిన వాళ్ళు ఇప్పుడు మన ముందున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా పాండమిక్ కరోనా ఉన్న సందర్భంలో బయట వెళ్ళి బతకలేని సందర్భంలో మన పిల్లలు మన రైతు బిడ్డలు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో వీళ్ళందరూ కూడా వాళ్ళ పంటని మన తల్లిదండ్రులు పండిస్తున్న పంటని లేదా గ్రామంలో పండిస్తున్న రైతు పంటని వాళ్ళు ధైర్యంగా అనంతపురం రైల్వే స్టేషన్కి తీసుకొచ్చి రైలుతో పాటు ప్రయాణం చేసి అక్కడ ఢిల్లీలో అమ్ముకొని తిరిగి రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను నేను కూడా నా చిన్నతనంలో హై స్కూల్ స్థాయిలోనే నేను మార్కెట్లకి మా పొలంలో పండిన పంటని నేను వెళ్ళి అమ్మిన అనుభవం కూడా నాకు ఉంది రాత్రులు మార్కెట్లో పడుకొని ఉదయం తిరిగి వచ్చిన సందర్భం కూడా ఉంది
నాకు తెలుసా మార్కెట్ ఎట్లా పనిచేస్తాయి అనేది. కానీ ఆరుగాలం కష్టపడి రాత్రింబవళ్ళు రైతు కష్టపడి ఎప్పుడైతే తన మొత్తం అన్నీ కూడా అతని కంట్రోల్లో ఉంటాయి కష్టపడతాడు. కానీ ఒక్కరోజు రెండు రోజులు పంట అమ్ముకునే సమయంలో అతనికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అతని చేతుల్లో లేకపోవడం వల్ల కంట్రోల్ లేకపోవడం వల్ల చాలా అతను దెబ్బతినే పరిస్థితి ఉంది. అందుకనే ఇవన్నీ తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా కేంద్రాలను పెట్టి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సౌకర్యాలు కల్పిస్తుంది. వీటినన్నిటి కూడా సద్వినయంగా వినియోగించుకోవాలని అనంతపూర్లో కానీ అస్తనలో కానీ ఈ రైతు పంటను తీసుకుపోయేటప్పుడు వచ్చే ఇబ్బందులు ఏమున్నా కానీ కూడా వాటిని తొలగించడానికి మా శాయశక్తిగా ప్రయత్నం చేస్తానని కూడా అందరితో కలిసి ప్రయత్నం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. కిసాన్ రైలు కదిన రోజు కూడా ఒక పండగలాగా అందరూ కూడా వచ్చి రైతులందరూ కూడా అనంతపురం రైల్వే స్టేషన్లో ఉన్న సందర్భాన్ని కూడా చూసాం. దీనికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తూ ఉంది. అటు తోటి ఎంపీతో కానీ అలాగే ఎమ్మెల్యేతో కానీ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తున్నారు. అన్న పెద్దలు వెంకటరామరెడ్డి అనే గారు కూడా ఎన్నోసార్లు దీని గురించి చెప్పి ఉన్నాడు. ముఖ్యంగా సగం తగ్గిస్తే చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా ఆయన ఎన్నోసార్లు ఈ విషయంపైన మాట్లాడి ఉన్నారు. గతంలో కూడా ప్రయత్నాలు చేసినా ఈ సంవత్సరం ఏంటంటే మనకి అనుకూలంగా వచ్చి ఉంది. కాబట్టి కిసాన్ రైలు కూడా ప్రవేశపెట్టడంతో మనకి మేలు జరిగింది. దీన్ని తీసుకోవాలని మిగతా ప్రాంతాల్లో ఉండే రైతులు కూడా సద్వినయం చేసుకోవాలని, ముఖ్యంగా కర్నూలు కడపలో ఉండే రైతులు కూడా ముందుకొచ్చి అనంతపురం నుంచి పంట తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. రీసెంట్గానే మదనపల్లి నుంచి కూడా చెన్నైకి ఒకటి వెళ్ళింది ఒక రైలు, కానీ అది కిసాన్ రైలు పేరుతో కాదు. కానీ కిసాన్ రైలు పేరుతో వెళ్ళే వేటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 50% ఇచ్చే అవకాశం ఉంది అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన కిసాన్ రైలు అదేమిటంటే ఇప్పుడు టైం టేబుల్ ట్రైన్ నాకంటే కలెక్టర్ గారికి ఈ రోడ్ టెక్నాలజీ చాలా బాగా అర్థమవుతుంది. ఇది టైం టేబుల్ టర్మ్ ట్రైన్, అది నేను ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే ప్రతిసారి కిసాన్ రైలు అడగాల్సిన వల్ల ఈసారి కిసాన్ రైలు ఏం చేస్తుందంటే టైం టేబుల్ ట్రైన్ కాబట్టి ఆ టైం ప్రకారం అది వచ్చి నిలబడుతుంది. అది బహుశా నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే నాకు కొంత ఢిల్లీ మార్కెట్ ఇట్లా ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే శనివారం సాయంత్రం అర్ధరాత్రి 12